అట్లట్లేస్తారని కోర్టు కేసారు. ఇప్పుడు ఇది ఈ న్యాయస్థానం అనేది లిటిగేషన్ వేదికగా చేసి పడేస్తున్నారు. అదే కదా, లిటిగేషన్లకి వేదిక అంతే. అన్నం కావాలనేది, అన్నం వద్దనేది, ఎందుకు తినాలనేది అందరూ అక్కడే మాట్లాడేసుకుంటున్నారు. అది వాళ్ళ మెంటాలిటీ, లిటిగేషన్ మెంటాలిటీ. దాన్ని కోర్టు గ్రహిస్తే బెటర్, లేదు అంటే కనుక ఇదే కథ నడుస్తూ ఉంటది. అంటే ఇక్కడ కోర్టు మనం తప్పడానికి ఏం లేదేమో, ఎందుకంటే పిటిషన్ దారులు వెళ్తున్నారు కాబట్టి స్టేటస్ రిపోర్ట్ పిటిషన్స్ ని డిస్క్రైబ్ చేయాలి. లిటిగేషన్ వేరు, ప్రజా ప్రయోజనం వేరు. ఇది ఏ ప్రయోజనం, ఏ ప్రజా ప్రయోజనం, ఏ ప్రజలకు ప్రయోజనం అది? దాంట్లో కోర్టు ధిక్కరణ అనేటువంటిది దాంట్లో ఏంటి? నువ్వు పనేం చేయట్లేదు, నువ్వే చెప్తుండ్రు అక్కడ. అది మొక్కుబడి నువ్వంటే ఎట్లాగా? పువ్వులు ఇచ్చింది నువ్వే, రాళ్ళేసేది నువ్వే. అక్కడ మెయిన్ జరుగుతున్నది ఏంటంటే ఇంటెన్షన్. ఇక్కడ ఒక సంఘర్షణ, అపరిచితుల్లో మూడు క్యారెక్టర్లు ఉన్నట్టు ఇక్కడ మూడు రకాల స్వభావాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళకి ఏదో ఒకటి ముందు పని జరగనీయండిరా అని ఒక బ్యాచ్ ఉంది. వాళ్ళు పాపం రాజకీయాలకు అతీతమైన వాళ్ళు, సామాన్య ప్రజలు. ఒక బ్యాచ్ వచ్చేటప్పటికి పని జరగాలి కానీ మా చెప్పు చేతల్లో జరగాలి, అది తెలుగుదేశం సింపతైజర్స్ బ్యాచ్, నాట్ కార్యకర్త. మూడవది తెలుగుదేశం పే తరపున కార్యకర్త కానీ అమరావతి జేఏసీ అనే పేరుతో, అమరావతి ఉద్యమం పేరుతో ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే పనేం జరగకూడదు, జరగాలని మేము డిమాండ్ చేస్తున్నట్టు ఉండాలా, దాని చుట్టూ లిటిగేషన్ నడవాలి కానీ ప్రాక్టికల్గా ఏమి ఉండకూడదు. ఇది మూడో బ్యాచ్. చంద్రబాబు వస్తేనే జరగాలి. ఇది ఈ మూడింటి ఫైనల్ గా ఒకటి, ఆర్థికంగా మేము చేయలేము అని చెప్పి చేతులు ఎత్తేయడం, అంటే నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదనా, లేకపోతే ఇక చేయకూడదనే ఉద్దేశంతో? ఆర్థిక పరిస్థితి ఉంటే బాధ ఏముంటది, అక్కడ ఎంత కావాలనేది తేలట్లేదు కదా. 140,000 ఇంత ముందు చెప్పారు, ఇంకా రకరకాలు చెప్తున్నారు, కాబట్టి వచ్చే గొడవ అది.